తన కాళ్ళు నొప్పి తగ్గలేదా? లేక వేరే ఏమైనా ఉందా? అసలు ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏంటంతసే పద్మావతి, త్వరగా రా. నువ్వు వచ్చిన వెంటనే నిన్ను పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటాను. పంతులు గారు, పెళ్లికి కావలసినవన్నీ ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగేనండి. ఏరా, పద్మావతి వాళ్ళు ఇంకా రాలేదా? అదే నేను చూస్తున్నాను. నాకు తెలిసి దగ్గరలోనే ఉండుంటారు. చాలా ఇంపార్టెంట్ కాల్, మాట్లాడొస్తాను. ఓకే బాబు. అన్నీ ఉన్నాయి. జీలకర్ర బెల్లం పెట్టడానికి తమలపాకులు లేవు, వెళ్ళి తీసుకురండి. అలాగే. పద్మావతికి ఇష్టం లేకుండా ఇట్టా పెళ్లి చేయడం మనసుకి చాలా కష్టంగా ఉందోదినా? అట్లని చెప్పి దీని వల్ల వచ్చే తలవంపులన్నీ కూడా భరిస్తూ జీవితాంతం తలంచుకుని బతకమంటావా? హను పెండ్లాగిపోయినా నా తమ్ముడు గుండె ఆగిపోయినా నీకు పర్వాలేదా? అంత మాట అనకొదినా. అయితే నేను చెప్పినట్టు టెన్షన్ పడకు, ఏమీ తెలియనట్టుండు. ఏంది, సరేనా? లేదంటే దానికి అనుమానం వస్తాదే. ఈ పెండ్లే వద్దని చెప్తాది, గుర్తుంచుకో. అర్థమైందా? అమ్మా, అత్త, రండి. వస్తున్నా వస్తున్నా, రా. పద్మావతి, మీరిద్దరూ అట్లా వెళ్ళి ప్రదక్షిణలు చేసిరండమ్మా, మనకంతా మంచి జరుగుతుంది, సరేనా? నువ్వు కూడా పోయిరా అమ్మీ. పోండమ్మీ. మొత్తానికి పద్మావతి వచ్చిందన్నమాట. ఇక తన మెడలో నేను తాళి కట్టడమే మిగిలింది. వస్తున్నాను పద్మావతి. మురళీబాబు యాడుండాడో ఎందో. అత్తయ్య, తిని, ఎంతసేపు అవుతుందొచ్చి? ఇదిగో ఇప్పుడే వచ్చిండావు. పద్మావతికి చెప్పారా? ఇంకా లేదు బాబు. తనకి నేను చెప్పడం కంటే మీరు చెప్పడమే కరెక్ట్. త్వరగా తనను ఒప్పించి తీసుకురావాలి. అవతల ముహూర్తానికి టైం అవుతోంది. ఏమవుతుందో ఏంటోనని భయంగా ఉంది బాబు. మీరిప్పుడిలా భయపడితే వికీ వాళ్ళింట్లో వాళ్ళు వేసే నిందకి అటు అనుగారి పెళ్లి, ఇటు మామయ్య గారి గుండె రెండు ఒకేసారి ఆగిపోతాయి. అలా జరగకూడదు అంటే త్వరగా పద్మావతి గారిని ఒప్పించి తీసుకుని రండి. మీ టెన్షన్ ఆ ఇంట్లో వాళ్లకు అనుమానం పెంచేలా ఉంది. ఏ క్షణమైనా వాళ్ళు మీకు కాల్ చేసి అనుగారితో పెళ్లి క్యాన్సిల్ చేశామని చెప్పొచ్చు. ఇదంతా అవసరమో చెప్పండి బాబు. అదంతా మేము చూసుకుంటాంలే, నువ్వు పోయి నీ పనులు చూసుకో. త్వరగా తీసుకురండి. నా చేతికి మట్టి అంటకుండా చూసుకున్నాను.
పార్వతి, నిన్నలా ఉండొద్దని చెప్తున్నాను కదా, ధైర్యంగా ఉండు. మురళీబాబుతో పెండ్లయితే మనకి ఏ కష్టాలు ఉండవు. అవతల ముహూర్తానికి టైం అవుతుండాది, పోయి పద్మావతిని ఒప్పించాలి కదా. అర్చన చేయిద్దాం, పదండి. ఓం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ.